కల్వకుంట్ల కవితకు మరొక దక్కా తగిలింది ఏదైతే మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దగ్గర తాను చేపట్టదలుచుకున్నటువంటి దీక్ష ఆ దీక్షకు పర్మిషన్ క్యాన్సిల్ చేసిన ఢిల్లీ పోలీసులు నీకు అక్కడ దీక్ష చేయడానికి అంత స్థలం లేదు ఎక్కడో మూల గిత్తత ఏది రథం ముగ్గు అంతా జాగుంటే కుదరది ఎంత నాలుగు సుక్కల ముగ్గు మందం కూసు అని చెప్పి చెప్పిరట ఆ వ్యవహారం అయిపోయింది ఇక లిక్కర్ రాని కవిత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా లిక్కర్ పైన మాట్లాడుతూ ఇది మోడీ కక్ష సాధింపు చర్యలు నేను ఏ తప్పు చేయలేన మాట మాత్రం చెప్పలేదు మోడీ కక్ష సాధింపు చర్యలు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముందుగా మోడీ ప్రభుత్వం ఇదే చేస్తుంది అనేటువంటి మాట ఆమె చెప్పింది ఓవైపు ఆమె అక్కడ ప్రెస్ మీటు ఇక్కడ ఇంకోవైపు కేటీ రామారావు ప్రెస్ మీటు ఏడా టిఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా లిక్కర్ ఆప ఆపతలో జిక్కిన చెల్లె కోసం అంగలారుస్తా ఉన్నాడు ఇక దాంట్లో పనిలో పనిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మా నొక్కదాన్నే కాదు ఇదివరకు అనేక మందిని వేధించుకుంటూ వచ్చింది గంగుల కమలాకర్ మల్లారెడ్డి వద్రిరాజు రవిచంద్ర ఇట్లా చాలా మందిని వేధించుకుంటూ వచ్చింది ఇవాళ శురువై అలా ఒడిసిపోయేటివి కావు ఇంకా ఉంటాయి మా మీద అని ఆయన చెప్పిండు అయితే నేను కేటీ రామారావు చెప్తా ఉన్నా గంగుల కమలాకర్ మీద ఐటీ రైడ్స్ ఈడీ రైడ్స్ అయినప్పుడు నువ్వు బయటికి రాలే మాట్లాడలే మల్లారెడ్డి మీద అయినప్పుడు నువ్వు బయటికి రాలే మాట్లాడలే ఆ తర్వాత వద్యరాజు రావిచంద్ర పైన ఆయన రైట్స్ మీద నువ్వు రాలే మాట్లాడలే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఏ దాడి జరిగినా నువ్వు బయటికి రాలే మాట్లాడలే కానీ నీ తోడబుట్టిన చెల్లెని రా ఏది మీరు ఒక తల్లి పిల్లలైనందుకు కల్వకుంట్ల కవిత కాపతొస్తే ఎంటనే మీడియా సమావేశం పెట్టి చెల్లె మీద కక్ష గట్టిరనేటువంటి మాట చెప్తా ఉన్నాడు అంటే మిగతా మంత్రులు మిగతా నాయకులు కూడా ఆలోచన చేసుకోవాలి కేటీ రామారావు ఎవరి ప్రేమలో ఉంటాడు ఎవరికి ప్రేమను పంచుతూ ఉంటాడు అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటు కేటీ రామారావు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు సిక్స్ వెలుగును బ్యాన్ చేస్తామని చెప్పి చెప్పిండు సో ఆ బ్యాన్కి సంబంధించిన వార్తలతో పాటు లిక్కర్ రాని కవిత తాజా పరిస్థితి ఏంటి ఇక ఆ కరీంనగర్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ సభ గురించి కూడా ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం ముందుగా